हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। ई रोज मन वीडियो वच्चेसी पक्का स्वीट स्टाइल चकोड़ी एला चेसुकोवालो चूद्दामु। मीरु गनुक मन चैनल फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेयंडी, लाइक चेयंडी, शेयर चेयंडी। फ्रेंड्स पक्कने बेल ऐकान उंटुंदी, क्लिक चेयंडी, एंदुकंटे नेनु नेक्स्ट अपलोड चेसे वीडियो नोटिफिकेशन अनेदी मीकु तेलुस्तुंदी। प्रेजेंट मनम अयिते वीडियोलोकि वेल्लिपोदामु। इप्पुडु मनम ఒక స్టవ్ మీద ఒక పాన్ పెట్టాను। ఇందులో మనము 1 కప్ ఆఫ్ వాటర్ తీసుకొని అలాగే కొన్ని ఎక్కువ వేసుకోవాలి। ఇందులో ఒక కప్ నీళ్ళు తీసుకొని అలాగే కొన్ని ఎక్స్ట్రా వేసుకోవాలి। దీంతో పాటు ఇంకా కొన్ని చూసారు కదా, ఈ వాటర్ కొంచెం వేడిగా అయిన తర్వాత ఇందులో మనము 3 స్పూన్స్ ఆఫ్ నెయ్యి యాడ్ చేశాను। నెయ్యి కన్నా డాల్డా ఉంటే ఇంకా బాగా వస్తాయి చెగోడీలు। ప్రెజెంట్ నా దగ్గర డాల్డా లేదు కాబట్టి నేనైతే నెయ్యి యూస్ చేశాను। ఈ నెయ్యి మొత్తం ఇందులో మెల్ట్ అయిపోవాలి బాగా వాటర్ లో। చూసారు కదా మొత్తం మెల్ట్ అయిపోతుంది కదా। చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇవి। ఇప్పుడు మనం ఇందులో రుచికి సరిపడా కారం అలాగే చిటికెడు పసుపు అలాగే రుచికి సరిపడా salt కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి। అలాగే జీలకర్ర కొంచెం అలాగే వాంబు కొంచెం, వాంబు ఎక్కువ వేసుకున్నా సరే చాలా టేస్ట్ గా ఉంటాయి ఇవి। జీలకర్ర అనేది ఆప్షనల్, మీకు ఇష్టమైతే వేసుకోండి లేదంటే లేదు। కారం కూడా కొంచెం మరీ క్రిస్పీగా స్పైసీగా ఉండాలనుకుంటే కొంచెం కారం అనేది ఎక్కువ యూస్ చేయండి ఇందులో। నేనైతే నార్మల్ గా వేసాను। ఇది ఒకసారి మనం మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 టు 3 మినిట్స్ మనం హై ఫ్లేమ్ లోనే బాయిల్ చేసుకోవచ్చు ఇది। ఇది మొత్తం కంప్లీట్ గా బాయిల్ అయిన తర్వాత 1 కప్ ఆఫ్ రైస్ ఫ్లోర్ అనేది ఇందులో యాడ్ చేసుకోవాలి, బియ్యం పిండి, అలాగే కొంచెం మైదా కూడా యాడ్ చేసుకోవాలి। కంప్లీట్ మైదాతో అయినా చేయొచ్చు ఇవి, కంప్లీట్ బియ్యం పిండితో అయినా చేసుకోవచ్చు। రెండు మిక్స్ చేస్తే ఇంకా బాగుంటుంది। చూసారు కదా ఇది మొత్తం బాయిల్ అయిపోయింది బాగా। ఇప్పుడు మనం ఇందులో బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి। మనం వెంటనే మిక్స్ చేసుకోవాలి ఫ్రెండ్స్, లేదంటే లోపల ఉండలుగా గడ్డగట్టిపోతాయి। అలా ఉండకుండా ఉండాలంటే మనం మొత్తం మిక్స్ చేసుకోవాలి। ఇది ఒకసారి మనం ఫైన్ గా మిక్స్ చేసుకొని దీనిపైన మనము కొంచెం మైదా యాడ్ చేసుకుంటే సరిపోతుంది। ఒక 2 స్పూన్స్ ఆఫ్ మైదా అంతే, నేను ఎక్కువ యూస్ చేయలేదు। కార్న్ ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు మరీ క్రిస్పీగా రావాలంటే। దీన్ని మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మనము, వేడి మీదనే మిక్స్ చేసుకోవాలి। చల్లగా అయిపోయిన తర్వాత గడ్డలు గట్టిపోతాయి ఇవి, ఉండలుగా రావు అసలు మనం చేయడానికి। మనం ఈ మిక్చర్ ని చకోడీలుగా చేసుకోవాలనేటప్పుడు కూడా ఇది కొంచెం వేడిగానే ఉండాలి, లేదంటే మనం జంతికలు వేసుకుంటాం కదా దానిలో వేసుకోవాలంటే, ఇప్పుడు మనం నేను చూపిస్తున్నాను కదా అట్లా కొంచెం పెద్దగా చేసుకొని అందులో పెట్టుకొని చెగోడిలాగా వేసుకోవచ్చు, లేదు అంటే ఇలా అయినా మనం చేసుకోవచ్చు। చేతితో నేనైతే చేయితోనే చేశాను, చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఏదైనా ప్లేట్ గాని లేదంటే ట్రే లాంటిది ఏదైనా దాని మీద మనం ఇలా రోల్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా చేయాలి। చూసారు కదా ఇలా చేసుకొని మనం పెద్దవిగా అయినా చేసుకోవచ్చు చిన్నవిగా అయినా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం। ఇలా చేసుకొని మనం ఎంతో టేస్టీగా ఉండే చెగోడీలు తినేయచ్చు। చూసారు కదా ఇట్లా నేను మొత్తం అన్ని చేసి పెట్టాను, ఒక ప్లేట్ లో చేసి ఉంచుకున్నాను ఇలాగ ముందుగా। ఇవి చేసే లోపు మనం ఆయిల్ వేడి చేసుకుంటే సరిపోతుంది।
ఈలోపు ఆయిల్ వేడైపోతుంది కాబట్టి మనం ఇవన్నీ ఇట్లా రోల్ చేసుకొని పెట్టేసుకొని తర్వాత ఫ్రై చేసుకుంటుంటే సరిపోతుంది. ఇవి రోల్స్ అనేవి సన్నగా చేస్తే విరిగిపోతుందండి, కంపల్సరీ కొంచెం లావుగానే ఉండాలి. మరీ సన్నగా చేస్తే ఏంటంటే పిండి అనేది విరిగిపోతూ వస్తుంది, మనం ఆయిల్లో వేసినప్పుడు కూడా మొత్తం విరిగిపోతాయి. చూసారు కదా ఇట్లా మనం ఆల్రెడీ ఒక ప్లేట్లో అన్నీ ఇట్లా రౌండ్స్ చేసి పెట్టుకొని బాగా వేడిగైన ఆయిల్లో మనం ఇవి వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఆయిల్ కూడా బాగా వేడైపోతుంది. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసిన చెగోడీలన్నీ ఇందులో యాడ్ చేసుకోవాలి. వీటిని మనం వెంటనే టర్న్ చేయకూడదు, ఇందులో యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 minutes మనం అలాగే ఉంచాలి. తర్వాత మనం వీటిని ఇలా మనం అన్నీ తిప్పుకుంటూ ఉండాలి. మనం వెంటనే తిప్పడం వల్ల ఏంటంటే పిండి మెత్తగా ఉంటుంది కాబట్టి ఇందులో మొత్తం విరిగిపోతాయి, రౌండ్ షేప్స్ అనేవి ఉండవు. వీటిని కలియబెట్టకుండా ఉంటేనే మనకు పర్ఫెక్ట్ షేప్లో మంచిగా చెగోడీలు వస్తాయి. చూసారు కదా బాగా ఫ్రై అయిపోయాయి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే స్ట్రీట్ స్టైల్ చెగోడీలు మనము ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అలాగే మనం మనకు నచ్చిన ఆయిల్తో మనం ఇంట్లో చేసుకోవచ్చు. బయట ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే హెల్తీగా కూడా ఉంటుంది. సో ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈజీ కాబట్టి మీరు కూడా అందరూ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉండే చెగోడీలు మీరు కూడా టేస్ట్ చేయండి. థ్యాంక్ యూ.